Hello guys, welcome back with the new video. Heroes video, this is best character combination in a squad. Haan guys, chalamandi players squads to aadi goda elanti type character combinations pettukolo telika andru okay type character combination pettukoni game motham finish chestundo untaru. Okay, don't worry. Video nu chusin tarvata a range player a character combinations use cheyalo andarki idea vachestadi. Okay na guys, ippudaka evarkaithe permanent squad ledo nenu already video chesi petta kinda link undi dani meda click chesi permanent squad ni meer own ga tayar cheskondi. Okay, guys. Okay, this video ni skip cheyukunte last daka chudandi endukante wrestler a characters use cheyalo, supporter a character use cheyalo, alage iddaru players kuda a characters use cheyalo, particular ga point to point wise cheppanu andike video ni skip cheyukunte last daka chudandi. Okay, na guys, oka chinna intro tarvata video ni start chesedam. Chal chotu intro laga. Okay guys, first of all, ఒక స్క్వాడ్ లో వాళ్ళ క్యారెక్టర్స్ పొజిషన్స్ తెలుసుకుందాం, అలాగే వాళ్ళ క్యారెక్టర్స్ కి ఏ కాంబినేషన్స్ పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నా స్క్వాడ్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి గైస్, మా స్క్వాడ్ లో ఆదిల్ బాస్ అన్నారు రెసర్, అలాగే లిస్సా సపోర్టర్, ఇంకెంచమో కెప్టెన్ సేఫ్, అలాగే నేను డాడీ కాలింగ్, నేను బ్యాకప్ ప్లేయర్ ని, అలాగే నిఖిల్ స్నైపర్ ప్లేయర్. ఓకే చూడండి గైస్, మేము క్యారెక్టర్ కాంబినేషన్స్ పెట్టుకుంటాం, నేను స్టెప్ టు స్టెప్ ఒకరిది ఒకరిది చూపిస్తాను, అందరూ వేరే వేరేగా ఎట్టుకుంటారు. ఓకే, అన్ని అవైలబుల్ గా పెట్టుకున్న అవైలబుల్ క్యారెక్టర్స్ అందరం వేరే వేరేగా పెట్టుకుంటాం చూడండి గైస్. ఓకేనా, స్టెప్ టు స్టెప్ వైజ్ అందరిది ఒక్కొక్కరిది చూపిస్తూనే ఉంటా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా కంటిన్యూస్ గా చూడండి, ఓపీ వీడియో గైస్. ఓకే గైస్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లీడర్ క్యారెక్టర్ కాంబినేషన్ చూడండి. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ క్లూ, అలాగే హయాతో, ఇంకా జోసఫ్, ఇంకా మోకో. ఓకేనా గైస్, చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి గైస్, లిసా పొజిషన్ ఏంటంటే రెసర్ కి సపోర్ట్ ఇవ్వడం, అలాగే లీడర్షిప్ చేయడం. ఓకే, రెసర్ షార్ట్ రేంజ్ లో ఫైట్ చేస్తారు కదా, రెసర్ కి సపోర్టింగ్ కదా. ఇక్కడ లిసా చూడండి గైస్, షార్ట్ రేంజ్ లో యూజ్ అయ్యినవి అన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ హయాతో, హయాతో ఏంటంటే షార్ట్ రేంజ్ లో నీకు గనక ఫైర్ తగిలితే నువ్వు ఆటోమేటిక్ షార్ట్ ఎంతో గాని దేంతో ఫైర్ చేస్తే కదా నీ డ్యామేజ్ డబల్ తగులుతుంది అనమాట, దానికి హయాతో. ఇంకా మోకో ఏంటంటే నీకు గ్లోబల్ బ్యాక్ సైడ్ అయినా ఏదైనా ఇంట్లో కదా రన్నింగ్ చేస్తే మోకో ఆటోమేటిక్ గా ఎనిమీ పొజిషన్ చూపించేస్తుంది. అలాగే ఇంచమో జోసఫ్, జోసఫ్ ఏంటంటే నీ మీద ఫైర్ చేసిన తర్వాత నీ మూమెంట్ ఫాస్ట్ పెరుగుతుంది అనమాట. ఓకేనా గైస్, చూడండి ఇక్కడ క్లూ క్యారెక్టర్ ఎందుకు పెట్టుకారంటే ఇక్కడ లీడర్ ఒక్కరే క్లూ క్యారెక్టర్ కాదు, ఎవరైనా ఫోర్ మెంబర్స్ లో ఎవరైనా ఒకరు క్లూ క్యారెక్టర్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే క్లూ క్యారెక్టర్, పర్టికులర్ గా క్లూ క్యారెక్టర్ ఎందుకని చెప్పానంటే మాక్సిమం ర్యాంక్ పుష్ చేసినప్పుడు ఎనిమీస్ ఏ టైంలో రెస్ట్ చేయాలి, ఏ టైంలో రెస్ట్ చేయకూడదు, ఇవన్నీ లీడర్ తీసుకుంటారు కదా పొజిషన్ నన్ను. అందుకే ఇక్కడ లీడర్ క్లూ క్యారెక్టర్ పెట్టుకారు మా లీడర్. ఓకేనా, చూడండి క్లూ క్యారెక్టర్ ఎబిలిటీ ఏంటంటే మీ 50 మీటర్లో, మీ 50 మీటర్లో ఎక్కడైనా ఎనిమీ ఉన్నారంటే ఆటోమేటిక్గా చూడండి అక్కడ గోల్ సర్కిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ 50 మీటర్లో ఏదైనా ఎనిమీ ఉంటే ఆ లొకేషన్ షేర్ చేసేది అనమాట. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి ఎలా షో చేస్తుందో ఎనిమీలు ఎక్కడ ఉన్నారో. ఓకేనా, మాక్సిమం ఏ స్క్వాడ్ లో కూడా క్లూ క్యారెక్టర్ యూజ్ చేయరు, యూజ్ చేయండి గైస్. ఓకే, ఒక్క ప్లేయర్ క్లూ క్యారెక్టర్ యూజ్ చేయండి, ఆటోమేటిక్గా ఏ పొజిషన్ లో ఎనిమీ ఉన్నా సింపుల్ గా తెలిసిపోద్ది. ఓకే చూడు గైస్, నెక్స్ట్ పేర్ వచ్చేసి రెసర్. రెసర్ ఏ క్యారెక్టర్స్ చూస్ చేస్తున్నారంటే డీజే అలోక్, లుకేటో, హయాతో, ఇంకే జోసఫ్. ఓకే ఇక్కడ చూడండి గైస్, రెసర్ డీజే అలోక్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఒకటి డీజే అలోక్ ఆన్ చేస్తే మీ మూమెంట్ ఫాస్ట్ పెరుగుతుంది, అలాగే కదా మీ హెచ్పి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ లుకేటోని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే లుకేటో యూజ్ చేస్తే ఏంటంటే నువ్వు 2 కిల్ కొట్టిన తర్వాత నీ హెచ్పి ఎంచమో 235 అయిపోతుంది. ఈ క్యారెక్టర్ ఎబిలిటీ ఏంటంటే నువ్వు కనుక ఒక కిల్ చేస్తే నీకు 214 ఎక్కువ పెరుగుతుంది, అలాగే 2 కిల్ చేస్తే 235 అవుతుంది. ఓకే తర్వాత హయాతో ఉన్న జోసఫ్, హయాతో ఏంటంటే నువ్వు కనుక ఫైర్ చేసిన తర్వాత ఎనిమి నీకు ఫైర్ చేశారు అనుకో, ఎనిమి ఫైర్ చేసిన బుల్లెట్స్ నీకు తగిలాయి అనుకో, ఆ తర్వాత నువ్వు ఫైర్ చేస్తే నీ ఫైర్ పవర్ ఎనిమికి గట్టిగా తగులుతుంది, అందుకే హయాతో. ఓకే ఆ తర్వాత జోసఫ్ ఏంటంటే నీకు కనుక ఎనిమి ఫైర్ చేసేదానికి నీ మూమెంట్ ఫాస్ట్ పెరుగుతుంది, షార్ట్ రేంజ్ లో ఫైర్ చేస్తారు కదా మూమెంట్ ఫాస్ట్ ఉండాలి, అందుకే జోసఫ్ అని పెట్టుకో. చూడండి గైస్, నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ వచ్చేసి బ్యాకప్ ప్లేయర్, ఇంకా స్నైపర్ యూజ్ చేస్తారు. స్నైపర్ యూజ్ చేయకున్నా పర్లేదు, బ్యాకప్ ప్లేయర్, బ్యాకప్ ప్లేయర్ ఏ క్యారెక్టర్స్ యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మామూలు చెప్తున్నా నువ్వు డీజాలోకైనా ఎట్టుకో, క్రోనో అయినా ఎట్టుకో, లేదంటే ఇక్కడ హుకొంగ్ అయినా పెట్టుకో, దాంతోనే కదా ఇక్కడ ఏంటంటే షార్ప్ షూటర్ లూరా, ఇంకా కేలీ, ఇంకా మోకో. నువ్వు ఎందుకంటే స్నైపర్ యూజ్ చేస్తావు కదా, మోకో ఏంటంటే గ్లోబల్ బ్యాక్ సైడ్ ఉన్నా కూడా MI2B తో కొట్టవచ్చు, ఎగ్జాక్ట్ లొకేషన్ షేర్ చేసేది. ఓకే ఇంకెంచమో
లూరా ఎందుకు అన్నానంటే షార్ప్ షూటర్ లూరా ఎందుకంటే నువ్వు స్కోప్ ఆన్ చేసిన తర్వాత ఏడబ్ల్యూఎం లేదా ఎంఐ2బి స్కోప్ ఆన్ చేసిన తర్వాత నీ ఎక్యూరసీ 30% పెరుగుతుంది. ఆటోమేటిక్గా నువ్వు ఫైర్ చేస్తే కదా ఎనిమికి సింపుల్గా తగులుతుంది స్కోప్ ఆన్ చేసి, అందుకే లూరా. ఆ తర్వాత కేలీ ఎందుకంటే నీ రన్నింగ్ మూమెంట్ ఫాస్ట్ ఉండాలి కదా, అందుకే కేలీ. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేయర్ ఏ క్యారెక్టర్స్ చూస్ చేస్తారంటే మెయిన్ క్యారెక్టర్ హుకాంగ్, డీజే అలోక్, లేదంటే క్రోనో. ఇవి కాకుండా ఏ క్యారెక్టర్స్ చూస్ చేస్తారంటే ఇక్కడ పలోమా, ఇంకా లూరా, ఇంకా మారో. ఇక్కడ పలోమా ఎందుకన్నానంటే నేను డ్రాగనోవా వుడ్ పిక్కర్స్ ఎక్కువ యూజ్ చేస్తాను, అందుకే నేను పలోమా, నాకు ఏఆర్ఎంఓస్ ఎక్కువ కావాలి కాబట్టి నేను పలోమాని యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత షార్ప్ షూటర్ లూరాని ఎందుకంటే నేను డ్రాగనోవాతో స్కోపింగ్ స్కోప్ అవుట్ కొడితే కదా ఆటోమేటిక్గా ఎనిమీకి తగులుతుంది, అందుకే లూరా అన్నాను. మారో ఏంటంటే మీ ఎనిమీ కనుక నీకు ఫైర్ అయిన తర్వాత పరిగెట్టారనుకో, దూరం డిస్టీజ్ అయ్యారనుకో, ఎంత దూరం పరిగెడితే అంత డ్యామేజ్ తగులుతుంది అనమాట మారో. ఓకే ఇది కొత్త క్యారెక్టర్ గైస్, ఓపీ క్యారెక్టర్. మారో క్యారెక్టర్ ఎనిమి కనుక మీరు దూరం నుంచి ఫైర్ చేశారనుకో వాళ్ళకి 15% ఎక్కువ డ్యామేజ్ తగులుతుంది. ఏ గన్తో కనుక కొట్టండి మీరు లాంగ్ రేంజ్ గన్తోని 15% ఎక్కువ డ్యామేజ్ తగులుతుంది, అందుకే నేను మారోని యూజ్ చేస్తా. ఓకే ఒక గైస్ అందరికి క్లియర్ గా అర్థమైంది అనుకుంటా, ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి ప్లీజ్ ఒకసారి బ్యాక్ కెలిసి వీడియో బ్యాక్ చేసి ఇంకొకసారి వీడియో చూడండి గైస్, అందరికి క్లియర్ గా అర్థమైపోతుంది. గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఏంటంటే మీ బ్రో ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా విత్ ఇన్ 2 సెకండ్స్ లో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఇప్పటిదాకా ఎవరైతే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వలేదో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి గాయస్. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి డిఎం చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉంటాను, మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నేను రిప్లై ఇస్తానో లేదో. ఓకే అలాగే మీరు ఏంటంటే నేను నెక్స్ట్ రేపు ఏ వీడియో అప్లోడ్ చేస్తాను ఇవాళ తెలిసిపోద్ది మీకు ఇన్స్టాగ్రామ్ లో. అలాగే నా ట్రిప్స్ అండ్ ట్రిప్స్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు కనిపిస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రీ ఫైర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి వీడియోని ఒకరికి షేర్ చేయండి, అలాగైతే నాకు హెల్ప్ఫుల్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా మీరు హెల్ప్ చేసినట్టుగా వీడియోస్ చూస్తారు కదా, మీ ఫ్రెండ్ కూడా నేర్చుకుంటారు వాళ్ళకి హెల్ప్ఫుల్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అలాగే వీడియోస్ షేర్ చేస్తే కదా నాకు కూడా ఇంక్రీజ్ అవుతుంది ఛానల్ మెంబర్స్, అలాగే నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఒక గైస్ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా, లవ్ యూ ఆల్. ఒక గైస్ వీడియో వచ్చేసి ఇక్కడ దాకే, వి మీట్ ఎట్ నెక్స్ట్ వీడియో, అప్పుడు దాకా బాయ్ బాయ్. Let go.